ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల దందాను అరికట్టాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గూడూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏబీపీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఏబీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు తొంగలు తొక్కుతూ ఆన్లైన్ క్లాసుల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యా సంస్థలపై చర్యలు తీసుకుని డిమాండ్ చేశారు. అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యా మాఫియాను ఏర్పాటు చేసి కరోనా పరిస్థితుల్లో డబ్బులు లేకుండా ఇబ్బంది పడుతుంటే ఫీజులు కట్టాలని తల్లిదండ్రులు పీడిస్తున్నారన్నారు. ప్రభుత్వం పాఠశాలలు ఎప్పుడు ప్రారంభించాలని ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని, ప్రైవేటు వీళ్లు మాత్రం ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తూ మరి పుస్తకాలు అమ్ముతూ వ్యాపారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఏబీవీపీ నాయకులు నగర అధ్యకులు దొరబాబు, సూర్య రాకేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు. తీరు ఏ విధంగా ఉందంటే ఈరోజు మాఫియా లాగా మారి ఈరోజు తల్లిదండ్రుల దగ్గర వేధించి డబ్బులు వసూలు చేసే పరిస్థితికి ఈరోజు దిగజారిపోయారు. ముఖ్యంగా చూస్తే ఈరోజు గూడూరులో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు ఏం చేస్తున్నాయంటే ఇప్పటికి కూడా అడ్మిషన్లు పంపిస్తున్నారు. పంపించి బుక్స్, మెయిన్ గా బుక్స్ అండి, ఈ బుక్స్ కొనుక్కోవాలి, మేము బుక్స్ అమ్ముతున్నాం 5000, ఎల్కేజీ వాళ్ళకి 6000 అండి బుక్స్. ఎక్కడ న్యాయం అండి ఇది? పిల్లలు అసలు ఆన్లైన్ లో ఏముందో కరికులం కూడా తెలియదు, అసలు ఆన్లైన్ లో ఏ విధంగా చెప్పాలో కూడా తెలియదు, ఆ బుక్స్ కి వాటికి అసలు సంబంధమే లేదు, కరికులం వేరుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు డబ్బులు సంపాదించుకోవడానికి ఏ పరిస్థితి అయినా మాకు సంబంధం లేదు, మాకు డబ్బులు కావాలి అనే ధనదాహంతో ఈరోజు ఈ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు గూడూరు డివిజన్ లో ఈ విధంగా ఉన్నాయి. దయచేసి డిఈఓ గారికి చెప్పాము నిన్న, ఆయన స్పందించారు. డిప్యూటీ డిఈఓ గారు ఇక్కడ ఉన్నా కానీ దేనికి అసలు వ్యర్థం అంటే అసలు ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో కూడా తెలియదు. నిద్రపోతున్నాడు ఆయన, అసలు ఇక్కడ దందా చేస్తూ వ్యాపారాలు చేసుకుంటుంటే వాళ్ళకి వత్తాస పడుతున్నారు ఇక్కడ ఉన్న డిప్యూటీ డిఈఓ. అయ్యా డిప్యూటీ డిఈఓ గారు ఇప్పటికైనా కానీ నిద్రలేసి ఈ యొక్క విద్యా సంస్థల యొక్క దందాను ఆపి తల్లిదండ్రుల యొక్క ఈ యొక్క వ్యాపారాన్ని ఆపండి, తల్లిదండ్రుల్ని కాపాడండి అని చెప్పి ఏబీపీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ నారాయణ, ఈ శ్రీ చైతన్య వాళ్ళు ఏం చేస్తున్నారంటే జూమ్ లింకులు పంపించి, మీరు ఒక జూమ్ లింకులు రావాలంటే ముందు ఫీజు కట్టాలని చెప్పి తల్లిదండ్రులు వేధిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులు చేస్తే ఖచ్చితంగా విద్యాశాఖ మార్గం తెలియజేస్తే విద్యాశాఖ తెలియజేసి ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గూడూరు శాఖ తరఫున మేము ఒకటే తెలియజేస్తున్నాం గూడూరు పట్టణ ప్రజలకి, తల్లిదండ్రులకి, వాళ్ళందరికీ, మిమ్మల్ని కానీ ఫీజు విషయంలో ఎవరైనా వేధిస్తే పాఠశాల వాళ్ళు మాకు తెలియజేయండి, ఏబీపీ వాళ్ళకి ఖచ్చితంగా మేము వాళ్ళ మీద కంప్లైంట్ పెడతాము, ఖచ్చితంగా వాళ్ళ స్కూల్ మీద చర్యలు తీసుకునేంత వరకు మేము వెనకడమని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వల్ల మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా తల్లిదండ్రులకి, విద్యార్థులకు ఖచ్చితంగా మేము అండగా ఉంటామని ఈ సమయంలో కూడా తెలియజేస్తూ నా ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్పొరేట్ దందాన్ని ఆపేంత వరకు ఏబీపీ ఉద్యమం ఆపదని చెప్పి